నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు రాజకీయాల్లో ఎవరికీ చిక్కకూడదు అవసరం పడితే చిక్కినట్లుగా కనిపించాలి నటించాలి భవిష్యత్ అంధకారం అవుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పరిస్థితి ఇప్పుడు అదే సొంత పార్టీ పెట్టి కాన్ఫిడెంట్గా పాదయాత్ర చేసి చివరికి ఎన్నికలకు ముందు ఆమె ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయలేరు అలాగని మళ్లీ సొంత పార్టీని గతంలోలా ప్రజల మధ్యకు తీసుకురాలేరు షర్మిలకు ఇప్పుడు చాయిస్ లేదు పూర్తిగా రాజకీయ భవిష్యత్ అంధకారం అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినా చేయకపోయినా ఆమెకు రాజకీయంగా వచ్చే లాభం ఏమీ ఉండదు ఎందుకంటే ఇప్పటికే ఆమె గేమ్లో ఓడిపోయారు రాజన్న రాజ్యం తెస్తానని ఊరువాడ కాలికి బలపం కట్టుకుని తిరిగిన షర్మిల ఎన్నికలకు ముందు దారి తెన్ను తెలియకుండా సైలెంట్ గా ఉండిపోయారు విలీనం పేరుతో కాంగ్రెస్ నేతలు ఆడిన గేమ్ లో ఇరుక్కుపోయారు ఇప్పుడు విలీనంపై ఏమి చెప్పడం లేదు వేచి చూడాలంటున్నారు కానీ ఎంత కాలమో చెప్పడం లేదు కనీసం పోటీకి ఛాన్స్ ఇస్తారా అంటే అది క్లారిటీ లేదు పోనీ ఏపీలో అయినా బాధ్యతలు ఇస్తారా అంటే దానిపైన కాంగ్రెస్ మాట్లాడడం లేదు ఇప్పుడు షర్మిల విలీనం నుంచి వెళ్లి మళ్లీ కాంగ్రెస్ పై విమర్శలు చేసి రాజకీయం చేస్తే సీరియస్నెస్ పోతుంది ఇప్పటికిప్పుడు రోడ్ల మీదకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమీ తేల్చి చెప్పడం లేదు విలీనాలు చేరికల గురించి కాంగ్రెస్లో వ్యూహాలను చక్కదిద్దే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ షర్మిల పార్టీ విలీనంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని తేల్చి చెప్పేశారు వేచి చూడాలని అంటున్నారు షర్మిల సోనియా మధ్య స్నేహపూర్వక చర్చలు జరిగాయని అంటున్నారు మరి షర్మిల పార్టీ విలీనమవుతుందా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన ఉండడం లేదు మరోవైపు షర్మిల మాత్రం చర్చలు తుది దశకు చేరాయని చెప్తున్నారు కానీ పూర్తయ్యాయని చెప్పడం లేదు అంటే కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలకు ఏదీ చెప్పడం లేదు షర్మిల అడిగిన విషయాలు తాము చెప్పాలనుకుంటున్న విషయాలు అన్నింటినీ గుట్టుగానే ఉంచారు ఇప్పటికైతే షర్మిలను వెయిటింగ్ లిస్టులో పెట్టారు అది ఎంతకాలమో తెలియదు కానీ షర్మిల మాత్రం ఇటు సొంతంగా పార్టీని మళ్లీ పట్టాలెక్కించలేక అటు కాంగ్రెస్ విలీనం చేసుకుంటుందో లేదో తెలియక సతమతమవుతున్నారు షర్మిల తన రాజకీయ భవిష్యత్ కోసం కాంగ్రెస్లో విలీనం ప్రతిపాదనకు ఓకే అన్నారు నిజానికి కాంగ్రెస్తో పొత్తులు మాత్రమే పెట్టుకుందామనుకున్నారు తమ కుటుంబానికి స్నేహితుడైన డీకే శివకుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మంచి విజయం తెచ్చి పెట్టడంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను కూడా చక్కబెడుతున్నారని తెలిసిన తర్వాత షర్మిల అటువైపు నుంచి ప్రయత్నించారు డికే శివకుమార్ ద్వారా విలీనానికి ప్రయత్నించారు కాంగ్రెస్ హైకమాండ్ షర్మిలతో చర్చలు జరిపింది తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకుంది కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం అభ్యంతరం చెప్పారు అక్కడే ఉంది అసలు ట్విస్ట్ తెలంగాణ కాంగ్రెస్లో విలీనమయ్యేందుకు చర్చలు ప్రారంభించిన వెంటనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యతిరేకత చూపడం ప్రారంభించారు షర్మిల తెలంగాణ పార్టీకి వద్దని ఆ పార్టీ నేతలు హైకమాండ్కి చెప్తున్నారు షర్మిల వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదని అంటున్నారు పైగా నష్టం ఉంటుందన్న నివేదికలు ఇస్తున్నారు డీకే శివకుమార్ వద్దకు వెళ్లి మరీ ఒత్తిడి తెస్తున్నారు షర్మిలను పార్టీలో చేర్చుకోవడానికి ఏమీ ఇబ్బంది లేదు కానీ ఆమె నీడ తెలంగాణలో వద్దని ఏపీ రాజకీయాల్లో పడేలా చూసుకోవాలని తేల్చి చెబుతున్నారు దీంతో కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ఆర్ టీపీ విలీనంపై అసలేమీ చెప్పడం లేదు కాంగ్రెస్లో విలీనమైతే పాలేరులో పోటీ చేయాలని షర్మిల భావిస్తున్నారు పాలేరులో పోటీ చేస్తానని కాన్ఫిడెంట్గా చెప్పిన ఆమె ఇప్పుడు తర్వాత చెబుతానని అంటున్నారు మరోవైపు ఆమెపై రేణుకా చౌదరి లాంటి వాళ్లు మండిపడుతున్నారు ఈ వ్యతిరేకత ఎక్కువగా ఉంది చివరకు హైకమాండ్ ఏ నిర్ణయమూ తీసుకోకపోతే షర్మిల పరిస్థితి ఇబ్బందికరంగా మారనుంది కాంగ్రెస్ జాతీయ పార్టీ కాబట్టి ఆ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఒక తెలంగాణలోనే ఉంటానని చెప్పనని ఏపీలోనూ సేవలు అందిస్తానని షర్మిల అంగీకరించారన్న ప్రచారం జరిగింది నిజానికి షర్మిల నాయకత్వానికి అంగీకరిస్తే ఏపీ కాంగ్రెస్ కు గొప్ప అవకాశం కానీ హైకమాండ్ జగన్ మద్దతు ఉంటుందన్న నమ్మకంతో షర్మిలను ముంచడానికి నిర్ణయించుకుందన్న ప్రచారం జరుగుతోంది అంటే షర్మిలను నట్టేట ముంచేశారన్నమాట తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అసలు ఆమెకు తెలంగాణకు ఏం సంబంధమని ప్రశ్నించారు నిజానికి ఏ విధంగానూ తెలంగాణలో షర్మిల పార్టీ అతకదు ఆమె ఏపీ రాజకీయాల్లో అయితే ప్రభావం చూపిస్తారని అనుకున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకోవడం వల్ల ఏపీలో కూడా అడుగు పెట్టని పరిస్థితి ఏర్పడింది ఏపీ కాంగ్రెస్కు నాయకత్వం వహించడానికి షర్మిల సిద్ధపడినా కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతలు ఇవ్వడానికి కూడా ఇప్పుడు నిరాకరిస్తోందని చెబుతున్నారు షర్మిల సోదరుడు జగన్ వచ్చే ఎన్నికల తర్వాత కాంగ్రెస్కు మద్దతిస్తానని రాయబారం పంపారని అందుకే ఆ పార్టీని బలహీన పరచకూడదని డిసైడ్ అయి షర్మిలకేమీ చెప్పడం లేదంటున్నారు మరోవైపు షర్మిల పార్టీ కార్యక్రమాలను పూర్తిగా పక్కన పెట్టేశారు ఒకవేళ కాంగ్రెస్లో విలీనం లేకపోయినా ఒంటరిగా పోటీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం పార్టీలో షర్మిల తప్ప మరో నేత ఆ పార్టీలో కనిపించడం లేదు అభ్యర్థులను నిలబెట్టే అవకాశం లేదు షర్మిల పార్టీ పెట్టిన తర్వాత మూడు వేల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు కానీ ఖచ్చితంగా ఎన్నికల ముందు కాంగ్రెస్లో విలీనం పేరుతో ఆమె క్షేత్రస్థాయికి వెళ్లకుండా సైలెంట్గా ఉండడంతో ఆ పార్టీ బొదుగు లేకుండా పోయింది విలీనం చర్చలు జోరుగా సాగడం అది ఆలస్యం అవుతుండడంతో ఇప్పుడు విలీనం లేకుండా సొంతంగా పార్టీ నడిపితే కనీస ప్రభావం చూపలేనంత పరిస్థితి వస్తోంది కాంగ్రెస్ ఏదో ఒకటి చెబితే షర్మిల నిర్ణయం తీసుకుంటారు కానీ ఏం చెప్పడం లేదు విలీనమా కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే షర్మిల వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఆమె రాజకీయ పయనంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న ఆలోచనలున్నాయి ఇప్పటికే పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోతే సమస్యలు వస్తాయి వైఎస్ఆర్టీపీ విలీనాన్ని కాంగ్రెస్తో పూర్తి చేసినా షర్మిల పోటీ చేయాల్సి ఉంటుంది కానీ కాంగ్రెస్లో పరిస్థితులు షర్మిలకు అంత అనుకూలంగా లేవు విలీనానికి ఓకే కానీ ప్రచారం పోటీ వద్దని కాంగ్రెస్ చెబితే అది కూడా షర్మిల రాజకీయ జీవితంపై ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం షర్మిల రాజకీయంగా క్రాస్ రోడ్స్ లో ఉన్నారని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపైనే ఆమె రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది ఇప్పటికైతే ఆమె కాంగ్రెస్ నోటికి చిక్కిందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా విలీనం పొత్తులు వంటి చర్చలు జరిగితే చివరి వరకు గుమ్మనంగానే ఉంచుతారు అది రాజకీయం ఈ రాజకీయ సూత్రాన్ని షర్మిల పాటించకపోవడం వల్ల పూర్తిగా నష్టపోతున్నారు